Yes, hi, hello, namaste, welcome to Telugu NRI Radio. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. కొత్త కొత్త విషయాలు సరదా సరదా మాటలతో మీ ముందుకి వచ్చేసాను. నేను మీ ఆర్జే రోహిత్. ఇవాళ మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యంలో ఒకరైన మిస్టర్ విలాస్ రెడ్డి గారి బర్త్డే అండి. అలాగే మన ఆర్జే చాకీ బర్త్డే కూడా ఇవాళే. సో నా నుంచి ఇంకా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఫ్యామిలీ నుంచి స్పెషల్ స్పెషల్ గా హ్యాపీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ టెక్నికల్ టీమ్. సో ఇలా మన ప్రోగ్రామ్ లోకి ఇవాళ వెళ్ళక ముందు ప్రస్తుతం ప్రపంచం మొత్తం వణికించే విషయం COVID-19, అదేనండి కరోనా వైరస్. మనకి తెలుసు దీనికి ఇంకా మెడికేషన్ అంటూ రాలేదని, కానీ ఈ వైరస్ని మనం దగ్గరికి రాకుండా మాత్రం ప్రివెంట్ చేయొచ్చు. ఎలా అంటారా? అదే అండి, ఒక పర్సన్తో ఒక పర్సన్ ఫిజికల్గా టచ్ చేయకుండా, అలానే రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసుకుంటూ, అలానే మాస్క్ ధరించడం వల్ల మనం దీన్ని డెఫినెట్గా ప్రివెంట్ చేయొచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదండి. సో ఇవాళ ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు, ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఏంటో తెలుసు కదండి. ఓకే, తెలియని వాళ్ళ కోసం, స్త్రీ ఎక్కడున్నా గౌరవింపబడుతుంది. ఎక్కడైతే గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు నివాసం ఉంటారంటండి. సో డెఫినెట్గా మనం ఉమెన్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా ఇవాళ టాపిక్ ఏంటి అని, చాలామందికి తెలిసిపోయి ఉంటుంది ఈ పాటికే. సో ఎస్, March 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో దాని గురించి మరియు నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్స్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ గురించి మాట్లాడడానికి మనతో ఇవాళ స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఎక్కువ లేట్ చేయకుండా లెట్ మీ ఇంట్రడ్యూస్ దెమ్. ముందుగా నాటా ఉమెన్స్ చైర్ ఉషారాణి చింత గారు. హలో అండి ఉషారాణి గారు. హలో రోహిత్ అండ్ ఎన్ఆర్ఐ పీపుల్ అండి, రేడియో పీపుల్ అండి. థాంక్స్ రోహిత్ గారు ఫర్ ఇన్వైటింగ్ us. థాంక్ యూ. ఉషారాణి గారు, ముందుగా మీరు చెప్పండి, లైక్ మీ గురించి, మీరు ఏం చేస్తూ ఉంటారు అండ్ నాటాలో ఉమెన్స్ చైర్. సో ఒకసారి మీ గురించి మన లిజనర్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తారా? యా, సో ఓకే అండి. ఓకే రోహిత్, నా పేరు ఉషారాణి చింత అండ్ నాటా ఉమెన్స్ చైర్. నాటా అంటే నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఇది యూఎస్ఏలో వన్ ఆఫ్ ద ఫేమస్ నేషనల్ ఆర్గనైజేషన్ అండి. దాంట్లో నేను యాజ్ ఎ ఉమెన్ చైర్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి యాజ్ ఎ ఉమెన్ చైర్ ఫర్ ద నాటా. అండ్ ప్రొఫెషనల్లీ ఐఎమ్ ద ఇమిగ్రేషన్ స్పెషలిస్ట్. ఐ వర్క్ ఫర్ టూ గెల్ఎల్పి. అండ్ హలో, చెప్పండి. యా, సో దట్ ఈస్ అండ్ నాటా ఉమెన్ చైర్ అనేది యాక్చువల్లీ అది అంటే ఎవ్రీ డే మన రెగ్యులర్ లైఫ్ 9 to 6 వర్క్ చేయడమే. అంటే అది జస్ట్ ఇట్స్ నాట్ ద వర్క్, అఫ్ కోర్స్ మనం బతకడానికి ఏదో వర్క్ చేస్తామో, దట్ ఈస్ డిఫరెంట్. బట్ నా ఇది యాజ్ అ ఉమెన్ చైర్ ఇట్స్ లైక్ ఒక ప్యాషన్ అండ్ ఆల్సో టు హెల్ప్ ద పీపుల్ కమ్యూనిటీ. ఇట్స్ యాజ్ ఎ కమ్యూనిటీ సర్వీస్ లాగా కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి యాజ్ ఎ నాటా ఉమెన్ చైర్. అందులో ఉమెన్ అంటే ఇట్స్ అంటే ఇంటికే కాదు, మొత్తం నేషన్ ప్రపంచానికి ఉమెన్ అనేది ఇంపార్టెంట్. సో హ్యాపీ టు బి యాజ్ ఎ నాటా ఉమెన్ చైర్. ఓకే, అది డెఫినెట్ గా చిన్న పోస్ట్ కాదని మాత్రం అర్థమవుతుంది. దానిలోకి వెళ్లే ముందు మనతో ఇంకొక గెస్ట్ ఉన్నారు, నాటా కోఆర్డినేటర్ దేవి ప్రసాద్ గారు. హలో అండి దేవి ప్రసాద్ గారు, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. హలో రోహిత్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us అండి. యా హలో అండి దేవి గారు, మీరు చెప్పండి లైక్ మీరు ఏం చేస్తూ ఉంటారు? యా అండి, ఐ యామ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. నేను కంప్యూటర్ ఇంజనీర్, ఐ వర్క్ ఫర్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్. అండ్ నేను యాజ్ అ పార్ట్ అంటే అదర్ దాన్ దిస్, నా హాబీ ఏంటంటే డూయింగ్ మోర్ ఆఫ్ కమ్యూనిటీ సర్వీస్. నాకు కూడా ఇలా ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట, కమ్యూనిటీకి సర్వ్ చేయాలని. అండ్ యాజ్ అ ఉమెన్ ఐ మైసెల్ఫ్ గెట్ మోటివేటెడ్ అండ్ ఆల్సో ఇన్స్పైర్ అండ్ ట్రై టు గివ్ సంథింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ ఆల్సో. సో ఇది వన్ ఆఫ్ మై హాబీ అని చెప్పను, బట్ ఐ లైక్ ఇట్. I like it the way to be as a woman and to do something for men. Okay, service cheyadam meeku ishtam ani ardham ayipothundi mee maatalloni.
సో మన దగ్గర ఇంకొక గెస్ట్ ఉన్నారు, నాటా కోఆర్డినేటర్ జ్యోతి వంగాల గారు. హలో అండి జ్యోతి గారు. ఓకే, ఐ గెస్ ఇంకా జ్యోతి గారు జాయిన్ అవ్వలేదు. సో జాయిన్ అయ్యగానే వెంటనే జ్యోతి గారిని కూడా లైన్ లోకి తీసేసుకుందాము. సో ఇప్పుడు మనము మాట్లాడబోయే విషయము, ఉషా గారు మీరు చెప్పండి. హలో హలో జ్యోతి గారు, జ్యోతి గారు మీరు చెప్పండి లైక్ మీ గురించి, అండ్ మీరు ఈ నాటా కోఆర్డినేటర్, మీ నాటాతో అసోసియేషన్ గానీ మీరు చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? ఆల్మోస్ట్ లైక్ 7 ఇయర్స్ నుండి నాటా దాంట్లో ఉన్నాను నేను. ఇప్పుడు లాస్ట్ టైం అంతా రిసెప్షన్ అట్లా కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఈ ఇయర్ కొంచెం యాక్టివ్గా ఈ ఇయర్ రోల్స్ తీసుకున్నాను ఉమెన్స్ సైడ్. అండ్ ఇక్కడ న్యూజెర్సీలో చాలా ఉమెన్స్ డేస్ జరుగుతూ ఉంటుంది అట్లా. సో దట్స్ హౌ వీ గాట్ మోటివేటెడ్ దట్ యునో లైక్ ఇట్స్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ అంతా ఉమెన్స్ ఒక చోట వచ్చి ఒకరితో అంతా షేర్ చేసుకొని ఎంజాయ్ చేసుకొని అదంతా మంచిగా అనిపిస్తుంది. సో వి థాట్ దట్ యునో లైక్ సంథింగ్ దట్ వీ కెన్ కాంట్రిబ్యూట్ ఫర్ ఆల్, కొంచెం టైం స్పెండ్ చేసి ఆర్గనైజ్ చేసుకొని ఇలా అందుకని ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం మేము. సో వి ఆర్ సెలబ్రేటింగ్ ద నాటా ఉమెన్స్ ఆన్ సాటర్డే. ఓకే, సో ఉషా గారు మీరు చెప్పండి లైక్ మీరు యాజ్ అ ఉమెన్స్ చే ఇప్పుడు మీరు ఐ గెస్ మీరే ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు కదా లైక్ ఇలాంటి ఈ ఉమెన్స్ డే ఈవెంట్స్ కానివ్వండి, ఉమెన్స్ కి సంబంధించిన యాక్టివిటీస్ కానివ్వండి. సో ఇప్పుడు వాట్ ఈస్ ద నెక్స్ట్ ఈవెంట్? అంటే ఇప్పుడు ఉమెన్స్ డే వస్తుంది, ఉమెన్స్ డేకి మీరు పర్టికులర్గా ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడే జ్యోతి గారు ఫ్రైడే రోజు ఈవెంట్ ఉంది అన్నారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్? యా, ఇది ఉమెన్స్ డే. దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ డే మీకు అది మార్చ్ 8న, అది నేషనల్ ఉమెన్స్ డే కదండి. సో దానికి బేస్ కానీ అది మార్చ్ 6th బదులు 6th పెట్టాము. అండ్ దట్ ఈస్ జస్ట్ వీ నీడ్ వన్ డే టు సెలబ్రేట్ అబౌట్ ద ఉమెన్స్ కదా. ఉమెన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పవర్ఫుల్ పవర్ ఆఫ్ ద నేషనల్ రైట్. సో అలాంటి ఉమెన్స్ కూడా ఒక రోజు అంటే మాకంటూ ఒక డే ఉంది అని సెలబ్రేట్ చేసుకోవడానికి, టు గ్యాదర్ ఆల్ టుగెదర్ అండ్ స్పెండ్ టైమ్ డిస్కస్ అబౌట్ ఉమెన్ ప్రాబ్లమ్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ అంటే ఏదో కొంచెం అంటే వాళ్ళ ఈవెంట్కి వచ్చినప్పుడు అంటే నార్మల్ రెగ్యులర్ డేస్ ఎవ్రీబడి బిజీ కదా, 9 to 6 ఇంట్లో పిల్లలు అది. సో ఈ ఉమెన్స్ డే అన్నప్పుడైనా కొంచెం లేడీస్ అందరు గ్యాదర్ అయ్యి దే కెన్ స్పెండ్ సమ్ టైమ్ అండ్ డిస్కస్ అబౌట్ ద ఉమెన్ ప్రాబ్లమ్స్ అంటే ఇంకా ఉమెన్స్ ఎలాంటి ఫ్యూచర్లో ప్రికాషన్స్ తీసుకోవాలి అలాంటి అన్నీ అవన్నీ కలిపి ఒక అంటే ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ అన్ని కలిపి ఒక ప్రోగ్రామ్ ని ప్లాన్ చేస్తున్నాము. అది ఉమెన్స్ డే అని పెట్టి అంటే ఆ విధంగా కలిపి అంటే నాట్ ఓన్లీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ ద కల్చరల్ యాక్టివిటీస్, ఫన్ యాక్టివిటీస్ అండ్ విత్ ద ఇన్ఫర్మేషన్, గుడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఉమెన్స్. సో ఆ విధంగానే చేస్తున్నాము. దీని తర్వాత ఇంకొకటి వచ్చేసి దిస్ ఈస్ వాట్ ద కమింగ్ ఈవెంట్ ఇప్పుడు మన మార్చ్ 6th. తర్వాత అంటే ఫ్యూచర్ లో ఈవెంట్స్ అంటే మేబీ పర్సన్స్ డే అదొకటి, అది కూడా రిలేటెడ్ టు అగైన్ ఇట్ బిలాంగ్స్ యాజ్ ఎ ఉమెన్ కదా. సో అది ఒకటి అనుకుంటున్నాము. దెన్ తర్వాత మాది నాటా కన్వెన్షన్ ఒకటి వస్తుంది, అందులో కూడా మా నాటా కన్వెన్షన్ లో కూడా ఒక స్పెషల్ వింగ్ ఉంటుంది ఉమెన్ చైర్ అండ్ ఉమెన్ ఫోరం. దాంట్లో కన్వెన్షన్ లో ఉమెన్ చైర్మన్ జ్యోతి, సో మేము జ్యోతి గారు అందరం కలిసి ఆ ఉమెన్ ఫోరం లో కూడా కొన్ని స్పెషల్ యాక్టివిటీస్, ఉమెన్ రిలేటెడ్ థింగ్స్ పెట్టి అప్పుడు కూడా అంటే ఇంత కన్వెన్షన్ లోపల కూడా మేము ఉమెన్ రిలేటెడ్ అంటే ఈవెంట్స్ అట్లా ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం. ఓకే షూర్, డెఫినెట్ గా మనము మాట్లాడదాము కన్వెన్షన్ ప్రోగ్రామ్స్ గురించి కానివ్వండి, మదర్స్ డే ఈవెంట్స్ గురించి కానీ. సో ముందుగా యాక్చువల్లీ చెప్పండి ఉషా గారు లైక్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు నాటా ఇస్ అన్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ అనేసి అండ్ నేషనల్ ఆర్గనైజేషన్ అని. సో ఇది యాక్చువల్గా ఎప్పుడు లాంచ్ అయింది అండ్ ఇది యుఎస్లోనైనా సేవలు లేకపోతే ఇండియాకి కూడా ఏమైనా సేవలు చేస్తున్నారా? సో దాని గురించి నాటా గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తారా మన లిసనర్స్కి? సో ఇది నాటా అంటే నాటా నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఇది ఇది నేషనల్ ఆర్గనైజేషన్ అండి. ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ బేస్డ్ ఫర్ ద యుఎస్ఏ, ఇండియాలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తుందండి నాటా. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఈవెన్ యుఎస్ఏలో ఏ స్టేట్లో, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద ఓన్లీ న్యూజెర్సీ కానీ అట్లా కాదు.
దిస్ ఫర్ కంప్లీట్ యుఎస్ఏ అండ్ ఇండియా. ఇక్కడ ఎవరికి ఎలాంటి హెల్ప్ కావాలన్నా నాట ఫస్ట్ ముందుకు వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఈవెన్ చాలా మంది స్టూడెంట్స్ విషయంలో కానీ, ఎవరైనా ఇల్లీగల్ ఎవరికైనా ఇష్యూస్ వస్తే, ఇలాంటి ఎన్నో రకాలుగా ఇమిగ్రేషన్ ఇష్యూస్ కానీ, స్టూడెంట్స్ ఇష్యూస్ కానీ, అలాంటి ఎన్నో కూడా ఏదైనా ఇష్యూ వస్తుందంటే చాలా మంది నాటాకి రీచ్ అవుట్ అవుతారు. నాట మా దగ్గర నుండి మా వాళ్ళు అయినంత టైంకి డెఫినెట్లీ 99% అయినా వెళ్ళి హెల్ప్ చేస్తాం. అదో ఇంతే కాకుండా ఇండియాలో కూడా, అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, మొన్న December 8th to 25th వరకు ఆల్మోస్ట్ 20 డేస్, మన 2019లో ఒక 20-25 డేస్ నాటా సేవ డేస్ అని ఒకటి చేసామండి. నాటా సేవ ఆల్మోస్ట్ 50 ఆర్గనైజేషన్స్ ని రికగ్నైజ్ చేసి ఈచ్, అది కూడా ఎలాంటి ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ కానీ, ఆర్ఫనైజర్స్ అండ్ మనం ఉంటాయి కదా ఓల్డ్ అంటే వీళ్ళన్ని మెయిన్ ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ ఆర్ఫనైజర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కొన్ని రికగ్నైజ్ చేసి 50 ఆర్గనైజేషన్స్ అండ్ టోటల్ ఈచ్ ఆర్గనైజేషన్ ఆల్మోస్ట్ 5 lakh చొప్పున ఆల్మోస్ట్ 1 crore వరకు డొనేట్ చేస్తారు. డొనేట్ వెళ్ళి స్పెషల్ పర్సనల్ అంటే ఒక నాటక గ్రూప్ టీమ్ అంతా వెళ్ళి హెల్ప్ చేసిందండి. అంటే ఆ విధంగా అంటే స్పెషల్ వెళ్ళడం, డబ్బులు కూడా డొనేట్ చేయడం ఒక రకంగా, వెళ్ళి 25 డేస్ అక్కడ ఇండియాలో ఉండి స్పెండ్ చేసి ప్రతి విలేజ్కి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక ఇది మొత్తం ప్లాన్ ఒక 4 మంత్స్ నుండి చేసి 25 డేస్ వెళ్ళి ఆ విధంగా నాటా వెళ్ళి చేసింది. ఐ థింక్ ఇలాంటి హెల్ప్ నేను ఏ ఆర్గనైజేషన్ గురించి చూడలేదు. దిస్ ఇస్ వాట్ అంటే టైమ్ ఇవ్వడంతో పాటు మనీ కూడా వాళ్ళకి వెళ్ళి డొనేట్ చేయడము, అవన్నీ ఇలాంటి ఎన్నో అంటే ఓన్లీ కల్చరల్ యాక్టివిటీస్ కాదు, కల్చరల్ యాక్టివిటీస్తో పాటు సేవా కూడా, సేవా ఇలా హెల్పింగ్ ద పీపుల్, హెల్పింగ్ ద పూర్ పీపుల్ అలాంటివి కూడా నాటా చేస్తుందండి. అంతేకాదు ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఎప్పుడైనా ఇష్యూస్ ఉన్నా కూడా దే కెన్ రీచ్ అవుట్ టు నాటా, దే విల్ హెల్ప్ వాట్ ఎవర్ దే క్యాన్. దట్ ఈస్ నాటా అండి మెయిన్. అండ్ ఇట్ ఇస్ నాట్ లైక్ ఉమెన్స్ కి కూడా మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ కింద మీరు కొన్ని డొనేట్ చేసినట్టు కూడా ఇక్కడ ఇండియాలో మనం న్యూస్ లో చూసాము. యా సో ఇట్స్ గ్రేట్ అండి. అండ్ యా చెప్పండి. యా ఉమెన్స్ రిలేటెడ్ కూడా అది ఓల్డేజ్ హోమ్లో చాలా మంది లేడీస్ అసలు కొంతమందిని అంటే ఇండియాలో అనాథలు లేడీస్ ఉంటారు చూడండి, వాళ్ళందరూ ఇట్లా పడేస్తే కొంతమంది ఒక స్కూల్ ఉంది అక్కడ అందరిని తీసుకొచ్చి వాళ్ళు గ్యాదర్ చేసి అలా పెట్టారనమాట. వాళ్ళందరికీ కూడా అంటే దిస్ ఈజ్ అంటే వాళ్ళని చూస్తుంటే విధంగా కళ్ళకి నీళ్ళు వచ్చింది. ఆ విధంగా అలాంటి వాళ్ళకి వెళ్ళి మేము ఈవెన్ 5 lakhs కాదు ఇలాంటి వాళ్ళకి ఒక మనం ఒక 50 లక్షలు ఇచ్చిన తక్కువ అలాంటి పీపుల్ కూడా వెళ్ళి నాట చాలా చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళ ఇష్యూస్ తెలుసుకొని అందరికి మేమందరం కలిసి వెళ్ళి హెల్ప్ చేస్తాం. ఓకే షూర్. దేవి గారు మీరు చెప్పండి, ఇప్పుడు రేపు జరగబోయే నాట ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ లో సో ఏంటి స్పెషల్ ఉండబోతుంది, లైక్ అంటే కల్చరల్ యాక్టివిటీస్ అన్నారు ఇందాక, సో ఎలాంటి కల్చరల్ యాక్టివిటీస్ ఉండబోతున్నాయి? రైట్ అండి. సో రేపు కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇట్స్ బేసికల్లీ ఇక్కడ ఉమెన్స్ డే అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఎంజాయ్మెంట్ అండి, ఇట్స్ మోర్ ఆఫ్ ఉమెన్స్ ఎంపవర్మెంట్. సో మనం ఎందుకు చేసుకుంటున్నాం అనేది కూడా వీ షుడ్ గివ్ దట్ ఇంపార్టెన్స్. సో అది ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ బికాస్ యాజ్ అ ఉమెన్ యూ దెర్ఇస్ నో సెక్టర్ వేర్ షీ డస్ నాట్ హ్యావ్ అ ప్రెజెన్స్. సో ఎవ్రీ సెక్టర్లో ఇప్పుడు ఉమెన్ అని దే ఆర్ దేర్. సో ఇలాంటి ఈవెంట్ మేము చేసుకుంటున్నాం అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఎంజాయ్మెంట్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ద కల్చరల్ థింగ్. సో స్టార్టింగ్ ఫ్రమ్ సాంగ్స్ అండ్ యూ హ్యావ్ సమ్ గుడ్ మోటివేషనల్ స్పీచెస్ బై శాంతి గారు అండ్ లక్ష్మీన గారు. సో దేర్స్ అ నాటా టీమ్ అండ్ అదర్ organizations also who are to be contributing and coming and giving a wonderful speech and letting us know about the woman empowerment gurinchi cheptunnaru and more of activities ande you have good shopping malls ante inka adavalantane andaru shopping vachesi they enjoy doing the shopping. So there are many other ante any details cheppaleno but they are going to enjoy our show. So there are some nice motivational speeches, there are some nice programs also where andaru enjoy cheyagalutaru. Okay, so Jyothi garu meer cheppandi, like ippudu meeru women empowerment speeches anes annaru, so what exactly based ante ikkada US lo unna valaki like elanti అంటే ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు, శాంతి గారు అన్నారు, లక్ష్మి గారు అన్నారు, లైక్ వాట్ దే డు ఎగ్జాక్ట్లీ?
సో ఉషా, యూ వాంట్ టు టెల్ అబౌట్ దెమ్? శాంతి గారు గురించి, శాంతి నారా అండ్ లక్ష్మి గారు. లక్ష్మి గారు వచ్చేసి లక్ష్మి నందివాడ, షీస్ చిల్డ్రన్ స్పెషల్ అండి. అండ్ ఆల్సో షీస్ అ సోషల్ ఆర్గనైజర్ కూడా, అంటే అందుకోసమని దట్ ఇస్ ద రీజన్ వీ డిసైడ్ హర్. అంటే ఓన్లీ ఎవరైనా సరే ఓన్లీ జాబ్ చేస్తున్నారు అంటే వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారు అన్నట్టుగా ఉంటారు, అప్పుడు స్పెషల్ అని ఏం అనిపించదు అప్పుడు. బట్ షీఈస్ నాట్ ఓన్లీ లైక్ డాక్టర్, అట్ ద సేమ్ టైమ్ షీఈస్ గివింగ్ టైమ్ టు లైక్ సేవ చేస్తున్నట్టు. షీఈస్ గివింగ్ టైమ్ టు ఆర్గనైజేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ టెంపుల్ కూడా షీఈస్ వన్ ఆఫ్ ద ట్రస్టీ మెంబర్ అండ్ ఎవ్రీడే లైక్ ఎవ్రీ డే షీ గోస్ టెంపుల్ అండ్ అక్కడ కూడా ఆమెకు వీలైనంతగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. షీస్ వన్ ఆఫ్ ద లైక్ ఫేమస్ సోషల్ ఆర్గనైజర్ ఐ కెన్ సే. సో దట్స్ రీజన్ వీఆర్ కాలింగ్ హర్. అండ్ శాంతి మేరా ఆల్సో వన్ ఆఫ్ ద షీజ్ సోషల్ ఆర్గనైజర్ అండి. షీజ్ యాక్చువల్ మిడిల్ టెక్సీ కౌంటీ ఫ్రీ హోల్డర్లు, ఆమె వన్ ఆఫ్ ద ఫ్రీ హోల్డర్, ఆమె మిడిల్ టెక్సీ హోల్డర్ ఫ్రీ హోల్డర్. So that is the reason we are inviting her to just to like to talk about the women empowerment things and everything. And also one more lady also coming, Sandhya Bairetti. She is a Mrs. Bharat USA winner. So we are inviting her also for our event. These are all our guests standing over again. ఓకే. సో ఎంటర్టైన్మెంట్ గెస్ట్లు ఉన్నారు, అలానే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్పడానికి గెస్ట్లు ఉన్నారు. అండ్ ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్లోకి వస్తే, లైక్ ఎవరైనా లైక్ పర్ఫార్మర్స్ కానీ ఎవరైనా వస్తున్నారా అండి, లేకపోతే లోకల్ టాలెంట్నే మెయిన్గా దృష్టిలో పెట్టుకొని ఓన్లీ లోకల్ పర్ఫార్మెన్సెస్ ఉండబోతున్నాయా? కల్చరల్ టాలెంట్ అంటే ఎస్ అండి, లోకల్ టాలెంట్ కి మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము ఇప్పుడు. అంటే యాక్చువల్లీ మనం ఎవ్రీ టైమ్ అనుకుంటాం సెలబ్రిటీస్ అని అది అని, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లోకల్ టాలెంట్ కూడా ఒక సమ్టైమ్స్ ఒకసారి కంపేర్ చేస్తాం అంటే లోకల్ టాలెంట్ అది బెటర్ దెన్ ద సెలబ్రిటీస్ అండ్ ఎవ్రీథింగ్. అలాంటి కళను బయటకు తీసుకురండి, దిస్ ఈస్ ద మెయిన్ స్టేజ్ ఫర్ లోకల్ టాలెంట్ పీపుల్ ఆల్సో. ఓకే, సో అందుకోసమని వీఆర్ గివింగ్ మోర్ ఫోకస్ ఫర్ ద లోకల్ టాలెంట్ పీపుల్. దర్ ఆర్ మెనీ ఫేమస్ స్కూల్స్ కమింగ్ అండ్ కమింగ్ టు పర్ఫార్మ్ ఆన్ ద ఉమెన్స్ డే అండి. సో మెనీ ఇట్స్ ఓన్లీ నాట్ ద కిడ్స్ షోస్, బట్ దిస్ ఇస్ ఉమెన్ కాబట్టి ఓన్లీ ఉమెన్ రిలేటెడ్ వే అన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. వన్ ఆఫ్ ద ఫేమస్ స్కూల్స్ దే ఆర్ కమింగ్ టు పర్ఫార్మ్. ఓకే, సో ఉందండి, యా చెప్పండి. ఎంటర్టైన్మెంట్ కోసం వన్ ఫ్యాషన్ షో కూడా ప్లాన్ చేస్తాము. ఓకే, సో జ్యోతి గారు మీరు చెప్పండి, లైక్ ఇప్పుడు ఇందాక దేవి గారు అన్నారు లైక్ షాపింగ్ అని చెప్పేసి, అంటే వాట్ కైండ్ ఆఫ్ షాపింగ్? అంటే ఎవరు లైక్ ఎవరైనా స్పెషల్ గా ఇండియా నుంచి అలా వస్తున్నారా, లేకపోతే యుఎస్ మార్కెట్ వాళ్ళే వచ్చి లైక్ దే ఆర్ గోయింగ్ టు సెల్ ఎనీథింగ్? మోస్ట్లీ యుఎస్ మార్కెట్ వాళ్ళే అండి, లైక్ జ్యువెలరీ కానీ బట్టలు. సో మోస్ట్లీ ఎవ్రీబడి ఉమెన్ అంటేనే వి ఆప్ట్ ఫర్ దాట్. ఎక్కడ నగలైనా ఉంటే అంటే ప్రిఫరెన్స్ విల్ బి మోర్ ఇన్ టు క్లాతింగ్ అండ్ జ్యువెలరీ. సో మోర్ ఇన్ టు అవి కొన్ని ఐ థింక్ దట్స్ ఎట్ నో విషయం, మోర్ ఇన్ టు జ్యువెలరీ అండ్ క్లోతింగ్ షాప్స్ అండి. లైక్ ఇట్స్ ఆల్ కొన్ని గోల్డ్ జ్యువెలరీ కూడా వీఆర్ గోయింగ్ టు పుట్ దట్ ఆన్ డిస్ప్లే. అండ్ ఆఫ్ కోర్స్ సమ్ దిస్ అదర్, అంటే యాక్చువల్ నేను దాంట్లో లేను. అండ్ which one was it, Usha? I think there was something else also, right? I forgot. Adi kaakunda, other than clothing and jewelry, they were clothing gear insurance, right? Yeah, New York insurance. Yes, like they are focusing on all types of the things, Rohit garu, like everyone, so that evaraithe vachina vaallu not only like maybe clothing jewelry kaakunda డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ లాగా ఉండాలని. ఎవరైనా వచ్చినప్పుడు చాలా మంది ఈవెంట్ అంటే అన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, సమ్ ఇన్ఫర్మేటివ్ ఏదైనా అంటే ప్రియాల్టర్స్ కానీ న్యూ యార్క్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, సో అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ అన్ని ప్లాన్ చేస్తాం. ఓకే, సో ఇన్ని ప్రొవైడ్ చేస్తున్నారు లైక్ మనం, ఇదేంటి, ఇది ఫ్రీ ఈవెంటా లైక్ లేకపోతే టికెటెడ్ ఈవెంటా, హౌ ఇస్ ఇట్? ఇది ఫ్రీ ఈవెంట్ కాదండి, బట్ ఇది పెయిడ్ ఈవెంట్.
బట్ వీఆర్ చార్జింగ్ వెరీ వెరీ లెస్ అమౌంట్. సో లైక్ ఆల్మోస్ట్ అంటే మేము టికెట్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 100% అందులోకి లోకల్ జస్ట్ 20% మేము మాత్రమే చార్జ్ చేసి పెడుతున్నాము. ఎందుకంటే అప్పుడు అంటే ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టి సో వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండి, వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అక్కడ. ఎందుకంటే సో దాట్ వీ కెన్ గెట్ ద మోర్ పీపుల్, మోర్ క్రౌడ్ వస్తుంది, తక్కువ ప్రైస్ ఉంటుంది అంటే అందుకోసం. సో ఇక్కడికి వెళ్ళి అంటే నార్మల్గా కొంచెం సమ్ టైమ్స్ ఎక్కువ ప్రైస్ ఉంటే లేడీస్ ఎక్కువ రాదు. మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే లైక్ వీ వాంట్ టు గ్యాదర్ మోర్ లేడీస్. So, okay. can have more fun. So everybody can afford, Andy. Everybody can afford, and you see, it, we have maintained a very low price for it. Okay. So, I mean, like, and ee price lo ne dinner avi include ayi untaya? Avun, Andy. Dinner kuda included, yes. Dinner yeah. kuda included. Okay, fine. So, నేను విన్నాను ఈసారి కొత్తగా లైక్ ఈ టిక్టాక్ కాంపిటీషన్స్ అని కూడా కండక్ట్ చేస్తున్నారు అని. అవునండి, ఇప్పుడు టిక్టాక్ చాలా ఫేమస్ అయిపోయింది కదా. ఎవ్రీబడి ఇస్ లైక్ యాజ్ ఐ సెడ్ ఉమెన్ ఇస్ ఇన్ ఎవ్రీ సెక్టర్. సో ముందంటే కొంతమంది లైక్ హెసిటేషన్ టు డూ ఇట్ ఆర్ నాట్, కానీ ఇప్పుడు ఎవ్రీబడి ఇస్ కమింగ్ ఫార్వర్డ్ టు డూ ద వీడియోస్ అండ్ ఎంటర్టైనర్స్. సో ఇప్పుడు దమ్మాష్ కూడా చాలా హిట్ అయింది. సో వీ కేమ్ అప్ విత్ దిస్ కాన్సెప్ట్ అయితే టిక్ టాక్ వీడియోస్ వాళ్ళు పంపించి అండ్ వీ గోయింగ్ టు సెలెక్ట్ అనమాట దాంట్లో ది బెస్ట్ అండ్ దే విల్ బి గెటింగ్ బ్యూటిఫుల్ ప్రైజెస్ ఫర్ ఇట్. సో దట్స్ ద కాంటెస్ట్ ఇప్పుడైతే మేము స్కెడ్యూల్ చేసాము అండ్ టుమారో దేర్ విల్ బి ద బెస్ట్ టు బి జడ్జ్. వీఆర్ గివింగ్ 5 ప్రైజెస్ ఫర్ ఇట్. సో ద బెస్ట్ విన్స్. యా ఓకే. సో yes. అంటే ఇలాంటి టిక్టాక్ కాంపిటీషన్స్ కాకుండా ఇంకా ఏమైనా కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారా అపార్ట్ ఫ్రమ్ కల్చరల్ యాక్టివిటీస్? సింగింగ్, డాన్సింగ్, ఫ్యాషన్ షో అని చెప్పారు కదా, ఇవి కాకుండా లైక్ ఇలాంటి కాంపిటీషన్స్ లైక్, ఎందుకంటే ఇప్పుడు ఈ టిక్టాక్ కాంపిటీషన్ వల్ల ఆ ఉమెన్స్ లో ఉన్న టాలెంట్ ని మీరు చూపించాలని చెప్పేసి మీరు ఇవి కండక్ట్ చేస్తున్నారని అర్థమవుతుంది. సో ఇలానే ఇంకేమైనా కాంపిటీషన్స్ అలాంటివి ఏమైనా కండక్ట్ చేస్తున్నారా, గేమ్స్ కానీ? అది ఉన్నాయండి గేమ్స్ కూడా. ఇట్స్ మోర్ ప్రిఫరెన్స్ టు గేమ్, ఎందుకంటే వీ వాంట్ టు ఎంగేజ్ దెమ్ మోర్ అండ్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి, మేము ఎంజాయ్ చేయాలి. ఇట్స్ నాట్ ఓన్లీ దే సిట్టింగ్ అండ్ సీయింగ్ ద షో, వాళ్ళని కూడా మేము యునో వీ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ దే గెట్ ఇన్వాల్వ్డ్ అండ్ దే ఆల్సో ఎంజాయ్ హ్యాపీలీ. సో మంచి గేమ్స్ అయితే ఉన్నాయండి లైక్ మోర్ ఇన్ టు, అండ్ ఎక్కువ డీటెయిల్స్ చెప్పను. But there are some movie based games and there are some IQ related games, women related kuda questions untai. So some question and answer games and activities, you know, best ante inka detail ga cheppalenu, but they are nice decent enough games andi. Yeah, okato rendu ante manamu cheppagaltam, kani like if you have numerous games meeru conduct cheyadaniki, so then yeah. అండ్ సర్ప్రైజ్ గా ఉంచాలని చెప్పేసి చెప్పట్లేదని మాత్రం అర్థమవుతుంది. ఇది కాకుండా ఇప్పుడు నేను విన్నాను ఉష గారు మీరు లైక్ ఈ వచ్చే డొనేషన్స్ నుంచి కూడా మీరు ఐ మీన్ ఎవరికైతే ఉమెన్స్ ఇన్నీడ్ ఉన్నారో వాళ్ళకి కూడా మీరు అందిస్తున్నారని, సేవలు చేస్తున్నారని. సో అంటే పర్టికులర్ ఆర్గనైజేషన్స్ కి కానివ్వండి, ఇండియాలో ఉన్న ఆర్గనైజేషన్స్ లేకపోతే అలాంటి వాటికి కూడా మీరు హెల్ప్ చేస్తున్నారని, దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? యా అండి, yes we collect funds అందులోకి ఫస్ట్ మా వల్ల ఎంత ఈవెంట్ అవుతుందో ఎవ్రీ టైం అంత మేము ఈవెంట్ స్పెండ్ చేస్తామండి. ఇంకా ఎప్పుడైనా అంటే ఈవెంట్ కి వచ్చే ఫండ్స్ నుండే కాదండి, ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నీడీ పీపుల్ ఉన్నారు దే వాంట్ రియల్లీ అంటే అప్పుడు ఇలా ఫండ్స్ వచ్చినా రాకున్నా మా ఆర్గనైజర్స్ అందరూ కలిసి కొద్ది కొద్ది పెట్టైనా వాళ్ళకి హెల్ప్ చేస్తాం. మరి ఇంకా కూడా ఏదైనా వచ్చేసి మాకు ఏదైనా ఫండ్స్ మిగిలినాయంటే అది డెఫినెట్లీ ఇట్ గోస్ టు ఎనీ అంటే పూర్ పీపుల్ కానీ నీడీ పీపుల్స్ కానీ వెళ్తుంది అది డెఫినెట్లీగా. అదొకటి అండి. దట్ ఈస్ ద మెయిన్. అంటే అది ఎలా అండి, లైక్ ఓన్లీ రీజనల్ ఆర్ పర్టికులర్ యుఎస్ లోనైనా లేకపోతే అవుట్ ఆఫ్ యుఎస్ లో కూడా మీరు ఇలాంటి? కాదండి, యుఎస్ కాదు. యాక్చువల్లీ ఎక్కువ నీడీ పీపుల్ అంటే యుఎస్ లో కన్నా ఇండియాలోనే ఎక్కువ ఉన్నారండి చెప్పాలంటే. ఈవెన్ మనీ పాయింట్ ఆఫ్ లో వస్తే కనుక యుఎస్ లో నీడీ పీపుల్ అంటే వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అలాంటి ఇష్యూస్ కానీ లేదంటే
అంటే మామూలుగా ఇష్యూస్ కానీ నాట్ అబౌట్ ద మనీ వైజ్ యుఎస్ఏ లో ఇంతవరకు విడెంట్ సీ మచ్ లైక్ దాట్ ఇష్యూస్ ఇన్ ద యుఎస్ఏ బట్ ఇన్ ఇఫ్ యూ అంటే మనకు మనీ పాయింట్ ఆఫ్ ఇష్యూస్ అంటే ఎక్కువ ఇండియా నుండే వస్తాయి అలాంటివన్నీ ఇండియాలోనే చాలా మందికి అవి సో వీ హెల్ప్ ఇన్ లైక్ ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే నార్మల్ అంటే ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఎక్కడైనా ఉమెన్కి ఏదైనా హెల్ప్ కావాలంటే ఇక్కడ యుఎస్ఏలో చేస్తాము ఎక్కువ అంటే ఇండియాలోనే అలాంటివన్నీ అదే మేము చెప్పాను కదా మొన్న స్పెషల్ గా వీ టుక్ అవుట్ ద టైమ్ అండ్ వీ వెంట్ టు ఇండియా వీ హెల్ప్ సో మెనీ ఆర్గనైజేషన్స్ నాటా సేవ అని స్పెషల్ గా పెట్టి అలానే ఆ టైంలోనే కాదు ఇంక ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ కావాలంటే నాటా ఇస్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ ద పీపుల్ అండ్ ఇఫ్ ఎనీథింగ్ అబౌట్ ద ఉమెన్ కానీ అన్నిటికీ అన్ని విధాలుగా ఓకే సో దేవి గారు ఇందాక మీరు రాఫిల్స్ అన్నట్టు అన్నారు సో వాట్ ఐ మీన్ అంటే దానికి మనకి పర్టికులర్ స్పాన్సర్స్ అలా ఎవరైనా ఉన్నారా లైక్ ఎలా అండి యా అండి స్పాన్సర్స్ ఉన్నారండి ఈవెంట్ అంటే డెఫినెట్లీ మొత్తం వితౌట్ స్పాన్సర్స్ అనేది ఈవెంట్ కూడా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే స్పాన్సర్స్ ఆర్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఈవెంట్ ఓకే సో నాకు ఎవ్రీ టైమ్ హెల్ప్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు స్పాన్సరర్స్ దే ఆల్వేస్ హెల్ప్ మీ సపోర్ట్ మీ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన విరాణి జ్యువెలర్స్ ఉందండి విరాణి జ్యువెలర్స్ కానీ మన వైరా జ్యువెలర్స్ నా విరాణి జ్యువెలర్స్ ఆల్సో దే ఆర్ గివింగ్ లైక్ ఎంతమంది ఈవెంట్ కోసం అంతమందికి ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తున్నారు ఇట్ కుడ్ బి స్మాల్ ఇయర్ లైక్ ఎనీథింగ్ ఇట్ కుడ్ బి గోల్డ్ సిల్వర్ ఆర్ ఎనీథింగ్ బట్ దే అనౌన్స్ లైక్ ఐ థింక్ మీరు చూసి ఫ్లయర్ మీద సర్ప్రైజ్ గిఫ్ట్ బై విరాణి జ్యువెలర్స్ అనేసి ఓకే అది ఎంత ఖర్చు అవుతుంది ఎంత బట్ దే కేమ్ అప్ ఫ్రంట్ ఓకే ఉషా వి విల్ హెల్ప్ యూ విల్ సపోర్ట్ సో ఆ విధంగా అంటే వాళ్ళు ఇవన్నీ చూసి ఇవన్నీ మంచి ప్రోగ్రామ్స్ ఉమెన్స్ కి ఇలాంటి వారికి హెల్ప్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకొచ్చి ఎవ్రీ టైం మాకు హెల్ప్ చేస్తారండి అంతేకాకుండా ఇప్పుడు మన వైరా జ్యువెలర్స్ కూడా లాస్ట్ ఇయర్ కూడా మన ఉమెన్స్ డేకి ఒక సర్ప్రైజ్ రాసిల్ గిఫ్ట్ ఆ విధంగా వాళ్ళు ప్రజెంట్ ఇచ్చారు అండ్ దిస్ ఇయర్ ఆల్సో దే ఆర్ గివింగ్ డైమండ్ రింగ్ అండ్ నాట్ ఓన్లీ దెమ్ ఇంకా చాలా మంది ఉన్నారు కూడా సుహాగ్ జ్యువెలర్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ స్పాన్సర్ అండ్ సమ్ రియాలిటీస్ ఉన్నారు కొంతమంది అండ్ సో ఆల్ దిస్ డెఫినెట్లీ వితౌట్ ద స్పాన్సర్స్ ఈవెంట్ అనేది ఎప్పుడు కాదండి అఫ్ కోర్స్ ఆర్గనైజేషన్ హెల్ప్ చేస్తుంది డెఫినెట్లీ వీ హ్యావ్ టు రేజ్ ద ఫండ్స్ కదా ఎవ్రీ టైమ్ మా పాకెట్ నుండి పెట్టుకుంటా పోతే అది కాదు కదా సో స్పాన్సర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వితౌట్ ద స్పాన్సర్స్ ఈవెంట్ డెఫినెట్ గా అది సక్సెస్ అవ్వదు yes ante sponsors unte inka inka better ga cheyadaniki veel avutundi and yes meer annatte sponsors are definitely important for an event yes ippudu like meeru indaka tickets annaru kada aa tickets manamu like online lo purchase cheyacha lekapothe event degariki vache purchase cheyala lekapothe ela andi ఈవెంట్స్ ఆన్లైన్ లో కూడా ఆన్లైన్ లో ఫస్ట్ మేము ఓన్లీ ఒక ఆన్లైన్ లోనే అండి ఫస్ట్ ఆన్లైన్ జ్యోతి చేస్తున్నాము ఎన్ఆర్ఐవాలా.com అనేసి ఒక సైట్ ఉంది ఆ సైట్ కి వెళ్ళేసి టికెట్స్ బై చేయాలి ఎవరైతే అక్కడ కొనుక్కోలేకపోయారు లాస్ట్ మూమెంట్ వచ్చారంటే దే కెన్ బై ఎట్ ద కౌంటర్ ఆల్సో బట్ మేమైతే వి ఆర్ రికమెండింగ్ ఎవ్రీ వన్ టు బై ఎట్ ఆన్లైన్ ఓన్లీ అండి సో దాట్ ఎందుకంటే ఇఫ్ వి గెట్ ద గుడ్ కౌంట్ వి కెన్ మేక్ ద గుడ్ అరేంజ్మెంట్ ఆ విధంగా ఓకే అండ్ అతి ముఖ్యంగా యాక్చువల్లీ కాల్ చేసి అడిగారండి అదే టికెట్స్ కౌంటర్ లో దొరుకుతాయా లేదా అనేసి yes we are selling tickets at counter also అది జస్ట్ as a information to all the like participants and everyone అంటే టు యు నో టు అవాయిడ్ లాస్ట్ మినిట్ హాసల్స్ వి రికమెండ్ అండ్ రిక్వెస్ట్ ఎవరీవన్ టు బై ఆన్లైన్ అండి అంటే లాస్ట్ మినిట్ లో వచ్చేసి కన్నా వి రికమెండ్ టు బై ఆన్లైన్ అదర్వైస్ అక్కడ కూడా యు కెన్ బై ఇట్ ఓకే అంటే దీనిలో లిమిటెడ్ సీటింగ్ అంటూ ఎలా ఏమైనా ఉంటుందా అంటే అంటే ఓవర్ క్రౌడెడ్ కాకుండా ఉండడానికి ఒక పర్టిక్యులర్ ఫిగర్ వచ్చేసరికి మనము ఆపేస్తూ ఉంటాము ఎందుకంటే ఓవర్ క్రౌడెడ్ గా ఉండద్దు అనేసి సో అలా అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి అంటే వాళ్ళందరూ ముందే బుక్ చేసుకోవడం బెటర్ కదండి అంటే ఇప్పుడు స్పెషల్ గా ఓవర్ క్రౌడ్ కాకుండా చూసుకుంటున్నాము కావద్దని అనేసి ఎందుకంటే వీఆర్ డెఫినెట్లీ లిమిటింగ్ టు సమ్ సర్టెన్ టికెట్స్ ఓన్లీ వన్స్ వి రీచ్ దట్ కౌంట్ డెఫినెట్లీ వీ విల్ స్టాప్ అందుకోసం మేము ఇన్నిసార్లు అనౌన్స్ చేస్తున్నాం మా ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ గ్రూప్ లో ఎందుకంటే బై ఆన్లైన్ అని
ఎందుకంటే యాజ్ పర్ ద కౌంట్ అంటే ఈవెన్ సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా మేము చేయాలి. దిస్ ఇస్ టైప్ ఆఫ్ అంటే బ్యాంక్వెట్ టైప్ ఆఫ్ ఈవెంట్ ఇది. సో బ్యాంక్వెట్ టైప్ లో అన్నప్పుడు యూ హ్యావ్ టు బుక్ ద నంబర్ ఆఫ్ సీట్స్ అంటే ఫస్ట్ డే చేయాలి. సో అంటే డెఫినెట్లీ మేము అంటున్నాం 99% ఏంటంటే మేము మొత్తం రికమెండ్ చేసేది అయితే వీలైతే అందరూ ఆన్లైన్ లో గైడ్ చేస్తే అది బెటర్, సో దాట్ వీ కెన్ మేక్ ద సీటింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ ఎవ్రీవన్. ఒకవేళ ఒక లిమిట్ దాటాక కూడా వాళ్ళు ఎవరు వచ్చి కొన్నారంటే మేము వాళ్ళకి చెప్తాం, ఓకే వీ కెనాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ద సీటింగ్ అరేంజ్మెంట్ బట్ యూ కెన్ కమ్ ఇన్ సైడ్ అండ్ యూ కెన్ హ్యావ్ ఫన్ అట్లా. సో డెఫినెట్లీ ఇట్స్ వీఆర్ గోయింగ్ టు కీప్ ద లిమిట్. ఓకే షూర్. అండ్ దేవి గారు, లైక్ అసలు ఈ ఈవెంట్, మనం ఈవెంట్ గురించి మాట్లాడుతున్నాము కానీ అసలు ఈ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అని మాత్రం మాట్లాడలేదు ఇంకా. సో ఈ లైక్ ఎక్కడండి ఇప్పుడు ఇది న్యూ జెర్సీ అని మాత్రం అర్థమవుతుంది, న్యూ జెర్సీలో ఇది ఎక్కడ ఎక్కడ జరగబోతుంది ఈవెంట్? Yes, అండి, ఇది రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ అండి, 6 PM. సో టుమారో అట్ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ 6 PM షార్ప్ అండి, వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్. So those will be opened at 6 o'clock sharp tomorrow. Yes. Royal Albert Palace in New Jersey, kadanni? Avunandi, Royal Albert Palace, yes. Okay. So inkai ee programs lo kochesthe like singing kanivandi ilanti competitions undabothunaya lekapothe only like adi competition wise lekapothe only normal ga performance wise untaya? ఎందుకంటే లైక్ చాలా మంది కాంపిటీషన్ అంటే దే మైట్ బి మోర్ ఇంట్రెస్టెడ్ దెన్ నార్మల్ పర్ఫార్మింగ్ కదా, అందుకని అడిగాను. కాంపిటీషన్ వైజ్ అయితే కాదండి, వీ వాంట్ ఎవ్రీవన్ టు ఎంజాయ్. సో అందరికి అందరు ఎంజాయ్ చేయాలని మేము అనుకుంటున్నాము, బికాస్ దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ ఆఫ్ అంటే ఈ ఈవెంట్ అయితే ఇప్పుడు ఇది కాంపిటీషన్ గా కాదు, బట్ వీఆర్ గోయింగ్ టు గివ్ టేక్ పర్ఫార్మెన్సెస్. టిక్ టాక్ అనేది కాన్సెప్ట్ మాత్రము కాంపిటీషన్ గా పెట్టుకున్నాం, వేరే అన్ని అంటే లైక్ గేమ్ షోస్ లో ఉన్నాయి బట్ నాట్ ఇన్ సాంగ్స్ ఆర్ డాన్సెస్ లో అయితే కాంపిటీషన్ కాదండి, దే ఆర్ జస్ట్ గోయింగ్ టు పర్ఫార్మ్. ఓకే, సో యాక్చువల్లీ ఇక్కడ కూడా మీరు ఉమెన్ ఈక్వాలిటీగా అందరూ లైక్ పర్ఫార్మర్స్ అయితే ఉండాలి కానీ కాంపిటీషన్ అయితే ఒకరు బెస్ట్ ఒకరు రన్నర్ అప్ లాగా ఉండద్దు అని చెప్పేసి ఫుల్లీ ప్లాన్డ్ గా ఉన్నారని మాత్రం అర్థమైంది ఇక్కడ. ఇప్పుడు ముందే ఇంటర్నేషనల్ 2020 ఇస్ ఆల్ అబౌట్ ఉమెన్ ఈక్వాలిటీ, సో ఎవ్రీబడి ఇస్ ఈక్వల్, ఎవ్రీబడి ఇస్ బ్యూటిఫుల్, ఎవ్రీ ఉమెన్ ఇస్ గ్రేస్ఫుల్. సో నో మోర్ కాంపిటీషన్ ఇన్ ఉమెన్, బట్ కాంపిటీషన్ గేమ్స్ మాత్రం ఉన్నాయండి, నాట్ ఇన్ పర్ఫార్మెన్స్ వైజ్. పర్ఫార్మెన్స్ లో ఇలాంటివి కాదు, కొన్ని గేమ్స్ లో మాత్రమే మేము కాంపిటీషన్స్ పెట్టామండి, పర్ఫార్మెన్స్ ఎలాంటి కాంపిటీషన్స్ పెట్టలేదు. ఎందుకంటే ఎవ్రీవన్ యాక్చువల్ జస్ట్ కీప్ ఇట్ ఈక్వాలిటీ, మేము అలాంటి కాంపిటీషన్స్ ఏం పెట్టలేదు. ఓకే, అండ్ ఇది ఇప్పుడు అఫ్ కోర్స్ నేను రాంగ్ క్వశ్చన్ అడగబోతున్నాను, ఇప్పుడు ఇది ఉమెన్స్ డే కాబట్టి ఓన్లీ ఉమెన్స్ ఏనా వచ్చేది లేకపోతే ఎవరైనా మెన్స్ కూడా అలౌడ్ ఉందా? లేదండి, మెన్స్ అలౌడ్ ఏం లేదండి, బట్ ఓన్లీ జస్ట్ మా నాటా టీమ్ లీడర్షిప్ ఒక మా టీమ్ ఒకటి ఉంది, జస్ట్ వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు. ఇది కంప్లీట్లీ ఓన్లీ ఫర్ ఉమెన్స్, నో ఫర్ మెన్. ఓకే, నాట్ ఫర్ మెన్. ఓకే, సో ఇలాంటి కిడ్స్ కూడా అలౌడ్ కాదండి. కిడ్స్ అంటే, ఓ మై గాడ్, మరి అంటే అంటే సంపి కొంతమంది ఫ్యామిలీలో ఇంట్లో ఉంచి లేక ఇంకే ఏ ఆప్షన్ లేదంటే దే కెన్ బ్రింగ్ ఇట్, బట్ అంటే ఇది అందుకు వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ డే, ఉమెన్స్ డే, వీ వాంట్ అవర్ ఓన్లీ వన్ డే మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి ఓన్లీ ఉమెన్స్. Got it, got it. Okay. And ఇది ఇప్పుడు మనము మాట్లాడుతున్నట్టయితే మీరు ఇందాక స్టార్టింగ్ లో అన్నారు నాటా కన్వెన్షన్ కూడా రాబోతుంది అని. సో నాటా కన్వెన్షన్ లో కూడా ఇలాంటి ఉమెన్స్ ఫోరమ్స్ ఉంటాయి అని. సో ఇది ఎగ్జాక్ట్లీ ఎప్పుడుందండి నాటా కన్వెన్షన్ ఎప్పుడుంది, అండ్ ఈ ఉమెన్స్ ఫోరం ఏముండబోతుంది? సో ఇది కన్వెన్షన్ వచ్చేసి మన అట్లాంటిక్ సిటీలో ఉందండి, జూన్ 26, 27, 28, 3 డేస్. సో అందులో నాటా కన్వెన్షన్ అంటే డిఫరెంట్ వింగ్స్ ఉంటాయండి, నాట్ ఓన్లీ అంటే కల్చరల్ ఉంటుంది, కల్చరల్ ఒకటి ఉంటుంది, మళ్ళీ యూత్ ఫారం ఒకటి ఉంటుంది, ఉమెన్స్ ఫారం ఉంటుంది, అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫారమ్స్ ఉంటాయి.
ఓకే. సో అందులో ఒకటి వన్ ఆఫ్ ద వింగ్ ఇస్ ఉమెన్ ఫోరం. అది సో అందులో ఉమెన్ ఫోరం లో కూడా వీఆర్ గోయింగ్ టు కండక్ట్ అగైన్ మెనీ షోస్. అందులో మన జ్యోతి వంగల్ గారు, నేను నేషనల్ ఉమెన్ చైర్, షీఈస్ గోయింగ్ టు బి ద కల్చర్ కన్వెన్షన్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, సో ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని ముందే ఏమైనా అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా యు ఆర్ ప్లానింగ్ ఫర్ ఇట్? స్టిల్ ఇట్స్ అండర్ ప్లానింగ్ అండి, బట్ డెఫినెట్లీ వి ఆర్ గోయింగ్ టు ఇన్వైట్ సమ్ స్పీకర్స్ ఫ్రమ్ ఇండియా. హలో ఉషా గారు, మీ వాయిస్ బ్రేక్ అయిందండి. వీఆర్ ఇన్వైటింగ్ ఓన్లీ లోకల్ గెస్ట్ అని ఇన్వైట్ చేస్తున్నాం, బట్ కన్వెన్షన్ కి మాత్రం ఇండియా నుండి కూడా. హలో, యా యా చెప్పండి. సో ఇప్పుడు ఓకేనా అండి? యా హలో హలో. ఎస్ ఉషా గారు వినిపిస్తుందండి. హలో రోహిత్ గారు ఉన్నారా అండి? ఎస్ హలో. హలో రోహిత్ గారు. యా వినిపిస్తుందండి దేవి గారు, ఉషా గారు. హలో. సో రోహిత్ గారు, సో కన్వెన్షన్ యా వినిపిస్తుందండి. మీకు వినిపిస్తుందండి రోహిత్ గారు? ఎస్ హలో. హలో యా మాకు వినిపిస్తుందండి. ఏదో సమ్ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుందండి మధ్యలో. యా సో కన్వెన్షన్ కి మేము ఇండియా నుండి కూడా గెస్ట్ ని ఇన్వైట్ చేస్తున్నాము. సో అది ఇంకా అండర్ ప్లానింగ్, ఇంతవరకు గెస్ట్లు ఎవరు అన్నది ఇంకా డిసైడ్ చేయలేదు. అది మళ్ళీ ఒకసారి జ్యోతి, అంటే స్టిల్ రైట్ నౌ జ్యోతి ఆల్సో బిజీ విత్ ఉమెన్ ఫోరం, ఉమెన్స్ డే సెవెన్. సో అందులో నేను ఉమెన్ ఫోరం లో అడ్వైజర్ గా ఉన్నాను, షీఈస్ గోయింగ్ టు బి ఉమెన్ చైర్. సో మనందరం కలిసి ఇక్కడ అప్పుడు కూడా ఉమెన్ రిలేటెడ్ కొన్ని ప్రోగ్రామ్స్ అన్ని ప్లాన్ చేస్తాము. అంటే మోస్ట్లీ ఇలా అండి, అగైన్ కల్చరల్ యాక్టివిటీస్, కొన్ని అగైన్ కొంతమంది సెలబ్రిటీస్ కొన్ని, అంటే ఉమెన్ ఫోరంకి అయితే డెఫినెట్లీ ఇండియా నుండి కొంతమంది సెలబ్రిటీస్ని, కొంతమంది గెస్ట్లని, గుడ్ స్పీకర్స్ని కూడా ఇన్వైట్ చేస్తాం. అంటే దట్స్ వాట్ వీఆర్ థింకింగ్ యాజ్ ఆఫ్ నౌ, బట్ ఇంకా ఇంతవరకు ప్లాన్ అనేది ఏమి స్టార్ట్ అవ్వలేదండి. ఓకే. ఎస్ సో ఈ ఈవెంట్ గురించి, రేపు జరగబోయే ఈవెంట్ గురించి మీరు ఇంకేమైనా మన లిజనర్స్ కి మీరు షేర్ చేసుకోవాలంటే మాత్రం డెఫినెట్ గా షేర్ చేసుకోవచ్చు అండి. సో యా ఉషా గారు, మీరు ఏమైనా రేపు ఈవెంట్ గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఇవ్వచ్చండి. ఇంకోటి అదే, అందరూ అంటున్నారు కరోనా వైరస్ ఉంది, చాలా మంది నాకు కాల్ చేస్తున్నారండి కరోనా వైరస్ ఉంది, ఈవెంట్ ఉందా లేదా అనేసి. ఈవెంట్ ఉంటుందండి డెఫినెట్లీ, ఎందుకంటే అంటే అఫ్కోర్స్ వీఆర్ టేకింగ్ ద ప్రికాషన్స్, మేము శానిటైజర్స్ అవన్నీ కూడా ఈవెంట్ అక్కడ పెట్టేటట్టు అండ్ మోర్ క్రౌడ్ కాకుండా చూసుకుంటున్నాం స్పెషల్లీ. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ మోర్ క్రౌడ్, ఒకరినొకరు టచ్ చేస్తూ అది చేస్తూ ఫిజికల్ అలా ఉంటుంది రైట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మోర్ క్రౌడెడ్, అంటే ఉమెన్స్ డే మనకి ఇయర్లీ ఒక్క రోజు వస్తుంది అంతే కదండి. సో అలా పెట్టుకుని మళ్ళీ క్యాన్సిల్ చేసి, అంతా ప్లాన్ చేసేసి క్యాన్సిల్ చేయాలంటే కూడా మేము అసలు అంటే వద్దు అనుకుంటున్నాము. సో అందులో జస్ట్ ప్రికాషన్, మీరు అన్నట్టు ప్రికాషన్ ఈస్ బెటర్ దెన్ ది క్యూర్. సో మేము వీఆర్ డెఫినెట్లీ 100% మా టీమ్ అంతా, అంటే వీఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్. అంటే మోర్ క్రౌడ్ కాకుండా, అంటే లిమిటెడ్ క్రౌడ్ ఇక్కడ, మాకు ఇక్కడ మెయిన్ లిమిటెడ్ క్రౌడ్, ఎంత మంది వస్తే అంతమంది బాగా ఎంజాయ్ చేయాలి, సేఫ్ గా ఉండాలి, సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ డోంట్ వాంట్ టు క్యాన్సిల్ ద షో అండ్ ఈవెంట్ కూడా బాగా సక్సెస్ అవ్వాలి, దట్ ఈస్ ద మై ఫోకస్. సో మీరు అన్నట్టు అంటే మెయిన్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఒకరినొకరు, మీరు ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద షో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అందులో ప్రికాషన్స్ ఎవరినొకరు టచ్ చేసుకుంటుందా మోస్ట్లీ అండ్ వాషింగ్ ద హ్యాండ్స్ ఎవ్రీ ఫ్యూ మినిట్స్ అట్లా. సో ఆ విధంగా టూ థింగ్స్ కూడా మేము టేక్ కేర్ చేస్తున్నాము, అంటే మోర్ క్రౌడ్ అవ్వద్దు, లిమిటెడ్ క్రౌడ్ అండ్ హ్యాండ్ శానిటైజర్ కూడా ఎవ్రీ, వి విల్ ట్రై టు కీప్ లైక్ ఎవ్రీ టేబుల్ వన్ హ్యాండ్ శానిటైజర్, ఆ విధంగా పెట్టేసి అలాంటి ప్రికాషన్స్ తీసుకుంటూ ఈవెంట్ ని చేద్దామని అనుకుంటున్నాము. ఈవెంట్ మాత్రం క్యాన్సిల్ అవ్వట్లేదండి, ఇది ఎందుకంటే చాలా మంది కాల్స్ చేశారు ఈరోజు ఉంటుందా లేదా, ఈవెంట్ ఉందా లేదా అని. మరి ఈవెంట్ ద సేమ్ టైం 6 o'clock రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్, 6 to 12 p.m. అండి. యా ఏ ఈవెంట్ అన్నా క్యాన్సిల్ అవ్వచ్చు, కానీ ఉమెన్స్ డే ఈవెంట్ క్యాన్సిల్ అయితే మాత్రం బాగోదు కదా.
సో లిజనర్స్ విన్నారు కదా, ఇది లైక్ ఏంటి అంటే ఈవెంట్ ఈజ్ స్టిల్ ఆన్, సో ఈవెంట్ అనేది క్యాన్సిల్ మాత్రం కాలేదు. సో మీరు వెంటనే ఎన్ఆర్ఐ వాళ్ళ .com వెబ్సైట్కి వెళ్ళేసి టికెట్స్ బుక్ చేసేసుకుంటే, ఇది సిన్స్ ప్రికాషన్స్ లో లిమిటెడ్ సీటింగ్ ఉంది కాబట్టి బెటర్ మీరు ముందే ఆర్ఎస్విపి చేసుకోవడం ఎంతన్నా బెటర్. సో యా, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారా రేపటి ఈవెంట్ గురించి? అండ్ ఎనీ స్పెషల్ పర్ఫార్మెన్సెస్? సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ బై టికెట్స్ ఎట్ ఆన్లైన్ ఎన్ఆర్ఐ వాళ్ళ .com. అంటే అదే మేము ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మేము వీఆర్ లిమిటింగ్ టు ద అంటే పర్టికులర్ నంబర్స్ ఓన్లీ. అంటే జస్ట్ ఇప్పుడు కరోనా వైరస్ అది ఇది అంటున్నారు కాబట్టి లాస్ట్ మినిట్లో ఎక్కువ క్రౌడ్ అయినా మేము ఎక్కువ హ్యాండిల్ అంటే అది కష్టం అయిపోతుంది. అప్పుడు డెఫినెట్లీ మాకు అప్పుడు చెప్పాలి నో అండి ఇట్స్ ఆల్రెడీ ఓవర్ అని చెప్పాల్సి వస్తుంది. అదే మీరు ముందు బుక్ చేసుకుంటే అకార్డింగ్లీ వీ కెన్ మేక్ గుడ్ అరేంజ్మెంట్. సో అందరికి వీఆర్ రిక్వెస్టింగ్ జస్ట్ టు బై ద టికెట్స్ ఆన్లైన్ ఎట్ ఎన్ఆర్ఐ వాళ్ళ .com. దట్ ఈస్ అవర్ రిక్వెస్ట్ అండి. దేవి గారు మీరు ఏమైనా చెప్తారండి? దేవి, I think mostly in the hype in Galusha, I think you have covered the sanitizer also. So are overcrowd I think definitely a problem aitundandi. So that's what we encourage and tell that repeatedly to buy online, and we can arrange and serve y'all better and y'all can enjoy more better. Okay, Jyothi garu mee words kuda cheppesandi. హలో జ్యోతి గారు. యా యా, అందరూ రండి, ఫుల్ ఎంజాయ్ చేస్తాము. అండ్ దెన్ యు నో లైక్ వి ఆల్ కెన్ హావ్ ఫన్ టుగెదర్ అన్నట్లు ఆ కాన్సెప్ట్ తో వచ్చేస్తే పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ యు నో లైక్ వి ఆల్ కెన్ రాక్. థాంక్యూ. Yes, definitely గాండి. అండ్ మీకు లైక్ ఉషా గారు, దేవి గారు అండ్ జ్యోతి గారికి మీకు స్పెషల్ గా థ్యాంక్స్ అండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి వచ్చి మీ లైక్ ఈవెంట్ గురించి మాట్లాడినందుకు. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫున మీ ముగ్గురికి హ్యాపీ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ ఇలాంటి షోస్ లైక్ ఎన్నో చేయాలి అండ్ ఎన్నో సేవలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. విన్నారు కదండి లిజనర్స్, లైక్ ఇదండి రేపటి ఈవెంట్ మాత్రం రాక్ ఆన్ ఉండబోతుంది. సో డెఫినెట్ గా రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో రేపు 6:00 అంటే ఫ్రైడే 6:00 కి ఈవెంట్ స్టార్ట్ అవబోతుంది. మీరు టికెట్స్ కొనాలి అంటే మాత్రం ఎన్ఆర్ఐ వాళ్ళ .com వెబ్సైట్ లో కొనచ్చు, అండ్ ముందే ఆర్ఎస్విపి తీసుకుంటే బెటర్ టికెట్స్ తీసేసుకుంటే, ఆర్ ఎల్స్ డోర్ దగ్గర కూడా కొనచ్చు టికెట్స్, కానీ సిన్స్ లైక్ ఓవర్ క్రౌడెడ్ గా ఉండకుండా ఉండని చూసుకుంటున్నారు కాబట్టి ఇట్స్ బెటర్ టు టేక్ టికెట్స్ ఆన్లైన్. సో ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఇది ఒక స్పెషల్ షో మీ ముందుకి నేను తీసుకొచ్చేసాను. సైనింగ్ ఆఫ్, యువర్స్ ఆర్జే రోహిత్.